హాయ్ ఫ్రెండ్స్ ప్లీజ్ అమరావతి అండ్ ప్రెస్ ద లేటెస్ట్ అప్డేట్స్ వైసీపీ ఎంపీగా షర్మిల తెర వెనుక ఏం జరుగుతోంది వైఎస్ షర్మిల ఇప్పుడు ఏపీ రాజకీయాలలో చర్చకు కారణమవుతున్నారు ఆమె మరికొద్ది రోజులలో కాంగ్రెస్ పార్టీలో చేరతారని ప్రచారం అయితే పెద్ద ఎత్తున సాగుతోంది అదేవిధంగా ఆమె వస్తే కొనుక పార్టీ సాధారణంగా ఆహ్వానిస్తుందని పిసిసి చీఫ్ గిడుగు రుద్రరాజు వంటి వారు చెబుతున్నారు నేడో రేపు ఆమె పార్టీని కాంగ్రెస్లో విలీనం చేయడం ఖాయమని వార్తలు వస్తున్నాయి ఈ శుభవార్తలకు వేదిక ముహూర్తమంతా కొత్త ఏడాదిలోనే ఉందని అంటున్నారు ఈ నేపథ్యంలో చాలా ఆసక్తికరమైన వార్త మరొకటి చక్కర్లు కొడుతోంది వైసీపీలోకి షర్మిలను తీసుకుని వచ్చేందుకు చర్చలు జరుగుతున్నాయన్నదే ఆ వార్త ఇప్పుడు ఈ వార్త వైరల్ అవుతోంది షర్మిల తెలంగాణ రాజకీయాల్లో ఉంటే ఏమో కానీ ఏపీలో ఆమె వస్తే ఎంతో కొంత ఇబ్బంది వస్తుందని కూడా వైసీపీ వర్గాలు ఊహిస్తున్నాయని అంటున్నారు అవన్నీ పక్కన పెడితే అన్నా చెల్లెలు ఎదురు నిలిచి రాజకీయ పోరాటం చేసుకోవడం కూడా బాగుండని చెడు సంకేతాలు వెళతాయని భావిస్తున్నారు ఈ నేపథ్యంలో వైఎస్ఆర్ కుటుంబానికి సంబంధించిన పెద్ద ఒకరు రాయబారాన్ని వైసీపీ తరఫున తీసుకుని షర్మిల వద్దకు త్వరలో వెళ్తారని అంటున్నారు వైఎస్ షర్మిలకు ఏం కావాలి ఆమె ఆలోచనలు ఏంటి అన్నది తెలుసుకుంటారని అంటున్నారు అంతేకాదు ఆమెను తిరిగి వైసీపీలకు తీసుకుని వచ్చే బాధ్యత కూడా ఆయన తీసుకుంటారని అంటున్నారు షర్మిలను వచ్చే ఎన్నికలలో కడప నుంచి ఎంపీగా పోటీ చేయించేందుకు కూడా వైసీపీ హైకమాండ్ సుముఖంగా ఉందని అంటున్నారు ఆ విధంగా ఆమె రాజకీయ ఆకాంక్షలను నెరవేర్చడంతో పాటు ఆమెకు సంబంధించిన ఆస్తుల విషయాలు ఏమైనా ఉంటే సానుకూలంగా పరిష్కరించడానికి కూడా ఆ కుటుంబ పెద్ద చొరవ చూపుతారని అంటున్నారు ఇక షర్మిల విషయం తీసుకుంటే ఆమె జగన్కి సరి సమానంగా రాజకీయ దూకుడు చేస్తున్నారు ఆ విధంగానే ఆమె ముందుకు వెళుతున్నారు ఈ విధంగా అన్నా చెల్లెలు రాజకీయ సమరం చేయడం వల్ల వైఎస్సార్ ప్రతిష్ఠ కూడా ఇందులో ఇమిడి ఉండడంతో అంతా ఇబ్బందిలో పడుతుందని ఊహిస్తున్నారు దాంతో సాధ్యమైనంత వరకు ఈ ఇష్యూని క్లోజ్ చేయాలని కూడా వైఎస్ఆర్ కుటుంబ హితైషులు భావిస్తున్నట్లుగా ప్రచారం సాగుతోంది దాంతో షర్మిల వద్దకు వెళ్లే ఈ రాయబారం మీద సర్వత్రా ఆసక్తి వ్యక్తం అవుతోంది మరి వైసీపీ నుంచి వచ్చే రాయబారం పట్ల షర్మిళ ఎలా రియాక్ట్ అవుతారన్నది కూడా ఆసక్తిని పెంచుతోంది ఇంకోవైపు విజయమ్మ సైతం కుటుంబం అంతా ఒక్కడిగా ఉండాలని కోరుకుంటున్నారు ఇక వైఎస్ఆర్ అభిమానులైతే విపక్షాల ట్రాప్లో చిక్కుకోకుండా వైఎస్ఆర్ ఫ్యామిలీ అంతా ఏకమైతే అది రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలలో వైసీపీకి లాభిస్తుందని అంటున్నారు చూడాలి మరి ఏం జరుగుతుందో ఇంతకీ ఇది కేవలం ప్రచారమేనా లేక నిజంగా రాయభానం నడుస్తోందా అనేది కూడా చర్చగా ఉంది